తాడిపత్రి లో జరిగిన ఘర్షణపై పోలీసులు స్పందించి డిజిటల్ ఆధారాలతో కేసులు నమోదు చేయాలని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి పోలీసులకు సూచించారు. కక్ష సాధింపు చర్యలతో ఉద్దేశపూర్వకంగా ఎవరిపైనా కేసులు పెట్టలేదని లేదన్నారు. తాడిపత్రి ఘర్షణలో 500 మంది పాల్గొన్నట్లు ప్రాథమిక సమాచారం ఉందని ప్రభాకర్ రెడ్డి తెలిపారు. కొందరు ఫ్యాక్షన్ పేరుతో భయపెట్టాలని చూడటం వారి మూర్ఖత్వమేనన్నారు. కార్యకర్తలను డబ్బులతో కొన్న అసాధ్యమని మనసుతో మాత్రమే వారికి చేరువ అవుతామని అభిప్రాయం వ్యక్తం చేశారు. మేము దయచేసి ఒకటి ఉన్నోళ్ళనే పెట్టండి, ఫోటోల్లో గీటలు ఉంటే పెట్టండి, అందరిని పెట్టద్దండి. చాలామంది బీదవాళ్ళు ఉన్నారు, మేవాళ్ళు కూడా. ఆయన పెద్దారెడ్డి గారు అప్పుడు మేము అదే చేసినాం తండ్రి, బెయిల్ మేమే, ఓ మేమే. మేము ఒకవేళ అక్కడ సరిపోకపోయింటే ఇంట్లో బీదవాళ్ళు ఉంటే భార్యలు 2000, 5000, 3000 మా ప్రకారం మేము ఇచ్చినాము. అది ముందు కార్యకర్తలు ఉంటారు లేదు ఉండరు ఉంటారు అరకడతంటే ఏమనుకుంటాను డబ్బులతో కొనగలవా? దీంతో కొంట వాడు ప్రాణం ఇచ్చేదానికి ఉన్నాడు డబ్బులతో కదా, ఈయన ఉన్నాడు కాబట్టి. నేను దగ్గర ఇబ్బంది కూడా మీసం చెప్తా, ఎంత రాలేకపోతే నాకు బంధుత్వం కూడా ఎత్తలేదు. నీ వాళ్ళే నాకు బంధుత్వం కూడా ఎత్తండి. మన ఇక్కడ పెట్టుకున్నాడు చూడే అందరూ మాట అంటారు, ఏదో ఎండ పెట్టుకొని పోతామా అని చాలా తెలియదు. కోటీశ్వర రెండు రోజులు ఇచ్చి పెట్టి పెట్టారు వద్దు పెద్ద